నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. తాడేపల్లి ప్యాలెస్లో ఉన్న జరుగుతున్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. సిబిఐ రహస్యం కూడా బయటకు వచ్చింది. సో ఈ అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు. నమస్కారం సార్. నమస్తే సార్. తాడేపల్లి ప్యాలెస్లో జరుగుతున్న కొన్ని రహస్యాలు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అందులో సిబిఐ రహస్యాలు కూడా బయటకు వస్తున్నాయని మనకు వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఇప్పుడు వచ్చిన ఆ రహస్యం ఏంటి సార్ బయటికి? ఇప్పుడు చాలా కాలం నుంచి ఈ తాడేపల్లి రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. తాజాగా వచ్చింది ఏంటంటే, అసలు రాజశేఖర్ రెడ్డిని సిబిఐ ఛార్జ్షీట్లో పెట్టించిందే జగన్మోహన్ రెడ్డి అనేది షర్మిల బయట పెట్టారు. షర్మిల బయట పెట్టిన తర్వాత కౌంటర్ ఇవ్వడానికి ప్రస్తుతం అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి పొన్నవల్లి సుధాకర్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి ఆయన బాధనంతరం కూడా వ్యక్తం చేసి ఆయన ఏదో పొలిటికల్ ప్రసంగం లాగా మాట్లాడాడు. ఆయన ఏమన్నారు, షర్మిల అన్యాయంగా నా మీద అభాండాలు మోపింది, అందుకే నేను వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నానని చెప్పి వచ్చి షర్మిలని టార్గెట్ చేశారు. ఎలా టార్గెట్ చేశారు, చంద్రబాబు నాయుడు ఏదైతే చెప్పాలనుకున్నారో అది షర్మిల చెప్పారు అని ఆయన యొక్క అభిప్రాయం. ఎందుకన్నా అన్యాయం ఉంటుందా అంటూ షర్మిల మీద ఆయన విరుచుకుపడ్డారు. అసలు విషయం ఏంటి అని అంటే, ఆల్రెడీ ఈమె కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందే ఈ సిబిఐలో అసలు రాజశేఖర్ రెడ్డి పేరుని ఛార్జ్షీట్లో ఎవరు పెట్టించారు, కాంగ్రెసే పెట్టించిందా కాదా అనేది క్రాస్ చెక్ చేసుకుంది. క్రాస్ చెక్ చేసి ఈమె సోనియా గాంధీని కలిసినప్పుడే డైరెక్ట్గా సోనియా గాంధీనే ఈవిడ అడిగినట్టు, ఆ అడిగినటువంటి సందర్భంగా సోనియా గాంధీ అది తెలియదు, మాకు తెలియకుండా జరిగింది, ఎలా జరిగిందో తెలియట్లేదు, కాంగ్రెస్ వైపు నుంచి అయితే ఆ ప్రయత్నం లేదని చెప్పి క్లారిఫికేషన్ సోనియా గాంధీ ఇచ్చారని చెప్పి షర్మిలనే ఒక సందర్భంలో చెప్పింది. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ముందు ఈవిడ ఢిల్లీ వెళ్ళి సోనియా గాంధీని కలిశారు. కలిసినటువంటి సందర్భంగా అనేకమైనటువంటి రాజకీయపరమైన అంశాలు, ఆ రోజు రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత జరిగినటువంటి రాజకీయపరమైనటువంటి డెవలప్మెంట్స్, వాటన్నిటి గురించి రివ్యూ చేసుకున్నారు. రివ్యూ చేసిన సందర్భంగా ఈ కేసులు వ్యవహారం ఇవన్నీ వచ్చినప్పుడు అది కాంగ్రెస్కి సంబంధం లేదని చెప్పి ఒక క్లారిటీ సోనియా గాంధీ డైరెక్ట్గా షర్మిలకి ఇచ్చారని చెప్పి షర్మిలనే చెప్పారు. ఆ తర్వాత అసలు ఏం జరిగింది అనేది షర్మిల ఎంక్వైరీ చేశారు. కాంగ్రెస్ ప్రమేయం లేదు ఛార్జ్షీట్లో పెట్టడానికి, ఛార్జ్షీట్లో పెట్టించలేదు, మరి ఎవరు పెట్టారు, ఎందుకు పెట్టించాల్సి వచ్చింది రాజశేఖర రెడ్డి పేరుని అని చెప్పి ఎంక్వైరీ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డే ఒక అడ్వకేట్ చేత ఈ ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరుని పెట్టించేలాగా చేశారు అనేది షర్మిలనే చెప్తున్నారు. ఇది అంతఃపుర రహస్యమే కదా, ఇది అద్భుతమైనటువంటి అంతఃపుర రహస్యం కదా. దీనికన్నా మించినటువంటి అంతఃపుర రహస్యం ఏముంటుంది? జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరునే ఛార్జ్షీట్లో ఆయన పేరు పెట్టించారని అంటే అది మామూలు విషయం కాదు కదా. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అనుమానాలు ఏంటంటే, అసలు రాజశేఖర రెడ్డి బతికున్న రోజుల్లోనే ఈయన ఎంపీ కావడానికి ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు వివేకానంద రెడ్డిని రాజీనామా చేయించి జగన్మోహన్ రెడ్డిని అక్కడ ఎంపీగా నిలిపి పోటీ చేయించేటువంటి ప్రయత్నం చేశారనేది ఒకటి వినిపించింది అప్పట్లోనే. సరే, వాళ్ళిద్దరు రామలక్ష్మణ్లాగా ఉంటారు కాబట్టి రాజశేఖర రెడ్డి వివేకానంద రెడ్డి ఇద్దరు కూడా రాజశేఖర రెడ్డి చెప్పిన మాట విన్నారు వివేకానంద రెడ్డి. ఆ తర్వాత ఈయన పొలిటికల్ ప్రస్థానం ప్రారంభమైంది జగన్మోహన్ రెడ్డిది. కానీ అప్పటి వరకు చాలా రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు, అందుకే ఆయన బెంగళూరు పంపించారు. అసలు ఆంధ్రప్రదేశ్కి నువ్వు రావద్దని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి బెంగళూరులో పెట్టింది రాజశేఖర రెడ్డి అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి వాళ్ళే చెప్తుంటారు. ఎవరు ఎందుకు బొచ్చ తెచ్చారని అనేక సందర్భాల్లో విజయలక్ష్మి గురించి మాట్లాడారు అసెంబ్లీలో, వేదికగా ఆన్ రికార్డ్ అసెంబ్లీలోనే మాట్లాడారు విజయలక్ష్మి గురించి. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడారు ఎవరు, ధర్మాన ప్రసాద్, తర్వాత బొత్స సత్యనారాయణ, ఇలాంటి వాళ్ళే అనేక సందర్భాల్లో అనేక రకాలుగా మాట్లాడారు. సరే, ఇప్పుడైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి పాట పాడుతూ ఉన్నారు. బట్ అసలు విషయాన్ని షర్మిల బయటపెట్టినప్పుడు దాని క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు పొన్నవల్లి సుధాకర్ రెడ్డి. అసలు ఆ కేసులో ఛార్జ్షీట్లో ఎప్పుడు రాజశేఖర రెడ్డి పేరుని పెట్టారు, తాను ఎప్పుడు పిటిషన్ వేశారు అనే దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం మొన్న చేశారు ఆయన. అనేదో అంత ఆల్రెడీ ఈయన పిటిషన్ వేసేటప్పటికే ఛార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి పేరుంది, జగన్మోహన్ రెడ్డి పేరుంది, ఇంత అన్యాయం జరిగిపోయిందా రాజశేఖర రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి అని బాధపడి ఒక అడ్వకేట్గా తాను పిటిషన్ వేశానని చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు.
అరే నిర్దోషుల మీద అసలు ఏ పాపం తెలియనటువంటి వాళ్ళ మీద ఇంత అన్యాయంగా కేసులు పెడతారా అని చెప్పి ఒక అడ్వకేట్గా స్పందించి నేను పిటిషన్ వేశాను. అప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి అంటే ఎవరో తెలియదు, రాజశేఖర రెడ్డి అంటే ఎవరో తెలియదు అని చెప్పి ఆయన చెప్పారు. సరే తెలుసో తెలీదో ఆయన ఏం చెప్తున్నాడు దానికి, నాకు తెలుసు వాళ్ళు కానీ వాళ్ళకి నేను తెలియదు అని చెప్పి చెబుతున్నారు ఆయన. అసలు వాళ్ళ ముఖమే తెలియదు అన్నాడు ఫస్ట్. నేను చూశాను వాళ్ళని కానీ వాళ్ళు నాకు తెలియదు, వాళ్ళకి నేను తెలియదు అని ఏదో ఆయన చెప్పుకునేటువంటి ప్రయత్నం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో అధికారం వచ్చిన 6 రోజులకే ఎందుకు మరి తనకి ఏఐజీగా వచ్చింది? ఆయన క్లారిటీ ఇచ్చారు, అడ్వకేట్ కాబట్టి క్లారిటీ ఇచ్చారు. ఆ పిటిషన్ వేసే నాటికి నాకు తెలియదు, ఆ తర్వాత తెలుసు అని చెప్పాడు. ఆ పిటిషన్ వేసే నాటికి వాళ్ళకి నేనెవరో తెలీదు, ఆ తర్వాత ఎలాగో ఈయన పిటిషన్ వేశారు కాబట్టి దగ్గర అయి ఉంటారు, ఆ తర్వాత అందుకే ఇప్పుడు గిఫ్ట్గా ఏఐజీ ఇచ్చారనేది కదా శర్మిల చెప్తుంది. శర్మిల చెప్తున్న రహస్యం అదే కదా. సో ఈ రహస్యం ఇప్పుడు బయటకు వచ్చినటువంటి క్రమంలో అసలు రాజశేఖర్ రెడ్డిని ఆ కేసులో పెట్టడానికి కారణం కూడా జగన్మోహన్ రెడ్డి అనేది వెళ్ళిపోయింది పబ్లిక్లోకి. సరే ఈ అంతఃపుర రహస్యాలకి మనం ఒకసారి రివీల్ చేసుకుంటే ఒక్కో సందర్భంలో ఒక్కోటి బయటకు వస్తుంది. మొదటి నుంచి కూడా ఇప్పుడు అసలు విజయమ్మ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఆవిడ ఎందుకు అసలు బయటికి వెళ్ళారు? గౌరవ అధ్యక్షురాలుగా లేకుండా ఎందుకు బయటికి వెళ్ళినట్టు రాజీనామా చేసి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చింది అని అంటే, ఆ ప్రశ్న వేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమన్నారంటే మా పార్టీ అంతర్గత విషయంలో మా ఇష్టం అది అని చెప్పి అన్నారు. ఆవిని గౌరవ అధ్యక్షురాలుగా రిజైన్ చేయించేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లేనరీలోనే 2 సంవత్సరాల క్రితం జరిగిన ప్లేనరీలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జీవితకాల శాశ్వత అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి పేరుని పంపించారు. ఎలక్షన్ కమిషన్కి పంపిస్తే వాళ్ళు రిజెక్ట్ చేశారు నిబంధనలకు విరుద్ధం అని చెప్పి. అది ఒక రహస్యం. తర్వాత అసలు షర్మిల ఆలంబనంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? ఇప్పటివరకు తెలియదు అసలు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది. అంటే ఎవరి మీద కోపంతో పెట్టింది కూడా అర్థం కాలేదు. అంటే గురించి పెట్టారా, లేకపోతే కేసీఆర్ మీద పోరాటం గురించి పెట్టారా, లేకపోతే అక్కడ అన్న మీద కోపంతో ఇక్కడ పెట్టారా, మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి ఎందుకు వెళ్ళారు, ఇక్కడ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడం, ఇదంతా కూడా ఒక మిస్టరీ లానే. ఇవన్నీ అంతఃపుర రహస్యాలే. ఇప్పుడు ఈ అంతఃపుర రహస్యాలు క్లారిటీ వచ్చేటప్పటికి టైం పడుతుంది. ఇప్పుడు షర్మిల ఏం చేశారు, ఇప్పుడు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. విలీనం చేసిన తర్వాత ఆవిడేం చేశారు, మళ్ళీ ఏపీకి వెళ్ళారు. ఏపీలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు. మరి ఈ ఫ్యామిలీ మొత్తం ఏం చేస్తారు రాబోయేటువంటి రోజుల్లో అనేది ఒక ప్రశ్న. సో అంతఃపుర రహస్యం ఏంటి, అసలు ఈ పార్టీ పెట్టడానికి కారణం ఏంటి? నాది మెట్టినీళ్ళు తెలంగాణ కాబట్టి నేను మెట్టినింటికి వచ్చానని చెప్పి 9 రోజుల్లో చెప్పారు. మరి ఇప్పుడు ఇప్పుడేమో తెలంగాణ ప్రజలు ఇక్కడ తిరస్కరించారు కాబట్టి నేను అక్కడికి వెళ్ళానని చెప్తున్నారు. మరి అక్కడ పుట్టినీళ్ళలో మెట్టినీటిలో ఆదరించకపోతే మరి పుట్టినీటిలో ఆదరిస్తారా అని అంటే అది ఒక ప్రశ్న. అసలు ఏంటి ఈ డ్రామా, ఆస్తుల కోసమేనా లేదా అంటే రాజకీయపరమైనటువంటి వారసత్వం కోసమా, ఏంటి అనేది మిస్టరీ. ఆమెమో ఆస్తులు నాకు ఇవ్వట్లేదు, నాకు బాగుంది సాక్షిలో, ఆస్తుల్లో నాకు బాగుంది అని ఆమె చెప్తున్నారు. ఈయనేమో అసలు రాజశేఖర రెడ్డికి పుట్టలేదు, ఎవరు షర్మిల రక్తం పంచుకొని పుట్టినటువంటి బిడ్డ కాదని చెప్పి వాళ్ళు మీడియానే చెప్తుంది, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు. అసలు అంటే విజయమ్మ శీలాన్నే శంకిస్తున్నారు, అది కూడా ఒక మిస్టరీ, అంతఃపుర మిస్టరీ. అసలు భారతీ రెడ్డి ఏంటి ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక అనేది ఇంకొక మిస్టరీ. ఆ వివేకం సినిమా ఏదో తీశారు, దాంట్లో కూడా పూర్తిగా అంతఃపుర రహస్యాలు కొన్నే చూపించారు, ఇంకా చాలా ఉన్నట్టుంది. అంటే సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం తీసిన సినిమా అని వచ్చింది, సిబిఐ ఛార్జ్షీట్ ప్రకారం తీసిన సినిమా అది. కాకపోతే అంతఃపుర రహస్యాలకు లోపలికి వెళ్ళలేదు వాళ్ళు, ఓన్లీ వివేకానంద రెడ్డి మర్డర్కి సంబంధించినటువంటి అంశాన్నే తీసుకొని వాళ్ళు చేశారు. అంతఃపుర రహస్యం లోపలికి వెళ్తలా. అసలు ఇప్పుడు షర్మిలకు సంబంధించి ఎందుకు పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాల్సి వస్తుంది? ఆమె మీద ఎందుకు ఆమెను వ్యక్తిత్వ హనం చేయాల్సి వస్తుంది? ఆమెకేదో ఎవరితో సంబంధాలు ఉన్నాయని ఏదో ఇవన్నీ ఎందుకు? అసలు ఆవిడ కట్టుకునే చీరలు, ఆవిడ కట్టుకునే చీరల కలర్లు ఇవన్నీ ఏంటి? అసలు భారతీ రెడ్డి వ్యవహారం ఏంటి? భారతీ రెడ్డికి ఇప్పుడు భారతీ రెడ్డికి సంబంధించిన కొన్ని రహస్యాలు సునీతారెడ్డి బయట పెడుతున్నారు. భారతీ రెడ్డికి తెలియకుండా జరగలేదు వివేకానంద రెడ్డి మర్డర్ అనేది సునీతారెడ్డి. అసలు ఇంకోటి ఏంటి, ఇప్పుడు మళ్ళా సెకండ్ మ్యారేజ్ అయింది వివేకానంద రెడ్డికి, సెకండ్ మ్యారేజ్ సంబంధించి సంతానం ఉంది, ఇప్పుడు ఆ సంతానాన్ని వాళ్ళని ప్రవేశపెట్టాలి అనేటువంటి యాంగిల్లో ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి రెడీ అవుతున్నారు.
కాబట్టి అంతఃపుర రహస్యాలు ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఈ బయటకు వస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు సిబిఐకి సంబంధించి చార్జ్షీటు రాజశేఖర రెడ్డి మీద ఎవరు పెట్టించారు అనేది బయటకు వచ్చేసింది. బయటకు వచ్చినటువంటి క్రమంలో దాని మీద చర్చ జరుగుతుంది. మళ్ళీ రేపు ఏమొస్తాయో తెలియదు మనకి. రూమ్ సందర్భాన్ని బట్టి ఒక్కోటి బయటకు వస్తున్నాయి. ఈ అంతఃపుర రహస్యాలన్నీ బయటకు వచ్చేటప్పటికి ప్రజలకు తెలుసుకునేటప్పటికి పుణ్యకాలం అయిపోయింది. ఒక్క ఛాన్స్ అనగానే పాపం తండ్రి లేని బిడ్డ అని చెప్పి 2019 అధికారం ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ని ఏ పరిస్థితి తీసుకెళ్లారో మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ని అనాథంగా చేసేదానికి ఇలాంటి అంతఃపుర రహస్యాలు ఉపయోగించుకొని దాన్ని సానుభూతిగా క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సరే మరి రాబోయే రోజుల్లో మరి ఈ అంతఃపుర రహస్యం ఇప్పుడు బయటకు వచ్చిన అంతఃపుర రహస్యం మామూలు చిన్న విషయం కాదు. ఇది ఎందుకన్నా పెద్ద విషయాలు బయటకు వస్తాయా లేకపోతే ఇంతటితోటి అంతఃపుర రహస్యాలు సమసిపోతాయి అనేది చూడాలి. రైట్ సార్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.